పుష్ప సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందంటున్న మేకర్స్. పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుందట. ఈ విషయాన్ని మీడియా ఇంటరాక్షన్ లో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఆర్యా, ఆర్యా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో అందరినీ అలరించబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన పుష్ప టీజర్ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. రష్మిక మందన హీరోయిన్ గా యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫజల్ విలన్ గా నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. మైత్రి మూవీ క్రియేషన్ పై నిర్మాణం జరుపుకుంటున్న పుష్ప సినిమాకి 13 ఆగస్టున విడుదల తేదీ ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అలాగే విడుదల తేదీ కూడా మారబోతోంది. ఇక తాజాగా పుష్ప సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అదేంటంటే పుష్ప సినిమాకి రెండు భాగాలు విడుదల కాబోతున్నాయట. ఈ విషయాన్ని మీడియా ఇంటరాక్షన్ లో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు. ఎంతో డెప్త్ ఉన్న సబ్జెక్ట్ పుష్ప. ఇలాంటి కథను 2.5 గంటల్లో చూపించడం చాలా కష్టం. అందుకే అల్లు అర్జున్, సుకుమార్ మేము కలిసి సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాం. ఇంతేకాదు, ఫస్ట్ హాఫ్ పూర్తి కాగానే సెకండ్ భాగం షూటింగ్ ప్రారంభిస్తాం. ఆల్రెడీ రెండో భాగానికి సంబంధించిన 10% షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. మరి చూడాలి బాహుబలి, కేజీఎఫ్ తరహాలో పుష్ప కూడా సంచలన విజయం సాధిస్తుందా లేదా అని.